హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచి విట్ ఈరోజు ఈనాడు పేపర్లు వచ్చినటువంటి కొన్ని అంశాలు అనేవి ఒకసారి చూసుకుందాం డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధికారికంగా యుఎన్ఓకి ఒక లేఖ రాయడం అనేది జరిగింది డబ్ల్యూహెచ్ఓ నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం అని చెప్పేసి అమెరికా ప్రభుత్వం అనేది అధికారికంగా యుఎన్ఓకి ఒక లేఖ రాయడం అనేది జరిగింది డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం చూసుకుంటే ఒకవేళ ఏదైనా ఒక దేశం అనేది సభ్యత్వం నుంచి వైదొలగాలనుకుంటే ఒక సంవత్సరం ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు అనేది తెలుపుతున్నాయి దీని ప్రకారం చూసుకుంటే అమెరికా అనేది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఆరు తర్వాతనే డబ్ల్యూహెచ్ఓ యొక్క సభ్యత్వం అనేది అమెరికాకు రద్దు అనేది అవుతుంది కేంద్ర మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది అందులో కొన్ని చూసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినటువంటి ఇళ్లను వలస కార్మికులకు అద్దెకు ఇవ్వాలన్న నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం అనేది తెలిపింది ఇవి అంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినటువంటి ఇళ్ళని ఇరవై ఐదు ఏళ్ల పాటు ఈ దీని కింద కేటాయించడం అనేది జరిగింది వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచడానికి ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్ష కోట్ల రుణ పథకానికి కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెంచాలని చెప్పేసి ఇటీవల భారత ప్రభుత్వం అనేది ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద ప్రకటించినటువంటి లక్ష కోట్ల రుణ పథకానికి కేబినెట్ అనేది ఆమోదం అనేది తెలిపింది దీని కింద అంటే ఈ లక్ ఈ ప్యాకేజీ కింద నాలుగేళ్ల పాటు రుణాలను తక్కువ వడ్డీకే అందించడం అనేది జరుగుతుంది మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుందని చేసినటువంటి అధ్యయనంలో తేలిన కొన్ని విషయాలు అనేది వాళ్ళు తెలపడం అనేది జరిగింది అందులో ఒకసారి చూసుకుంటే వ్యాక్సిన్ మరియు కోవిడ్ నైన్టీన్ నివారణ ఔషధాలు రాని పక్షంలో భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి శీతాకాలం ముగిసే నాటికి రోజుకు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు ఒక రోజుకి రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు లక్షలు కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ అధ్యయనంలో వారు తెలపడం అనేది జరిగింది కేసులు ఎక్కువ వచ్చే దేశాలలో భారత్ మొదటి స్థానంలో అమెరికా రెండవ స్థానంలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పేసి కూడా ఈ అధ్యయనం అనేది వారు అంచనా వేసి తెలపడం అనేది జరిగింది తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ వచ్చేసి బిఎస్ ప్రసాద్ గాలి ద్వారాను కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ఇటీవల రెండు వందల ముప్పై తొమ్మిది మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓకి లేఖ రాయడం అనేది జరిగింది ఆ లేఖ నేపథ్యం రాసిన నేపథ్యంలో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గాలి ద్వారాను కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అంగీకరించడం అనేది జరిగింది దాని కొరకు అధ్యయనం చేస్తామని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వారు వెల్లడించడం అనేది జరిగింది రెండు వందల ముప్పై తొమ్మిది మంది శాస్త్రవేత్తల లేఖ నేపథ్యంలో గాలి ద్వారాను కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని అంగీకరించి దానిపై అధ్యయనం చేయాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు సిప్రమి అనే ఒక జెనరిక్ ఔషధం సిప్రమి అనే ఒక జెనరిక్ ఔషధం సిప్ల సంస్థ వారు విడుదల చేయడం జరిగింది ఈ సిప్రమి జనరిక్ ఔషధం వచ్చేసి రెమ్డిసివిర్కి జెనరిక్ ఔషధం దీన్ని కోవిడ్ పంతొమ్మిది చికిత్సలో భాగంగా దీన్ని ఉపయోగించాలని చెప్పేసి సిప్రమి పేరు మీద సిప్ల సంస్థ ఈ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయడం అనేది జరిగింది లక్ష మంది యువతకు డిజిటల్ నైపుణ్యాలు నేర్పించాలని చెప్పేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చెందినటువంటి ఈ స్కిల్ ఇండియా పోర్టల్ ఈ స్కిల్ ఇండియా ఇండియా పోర్టల్తో మైక్రోసాఫ్ట్ లర్న్ అనేది జత కట్టడం అనేది జరిగింది లక్ష మంది యువతకు నైపుణ్యాలు డిజిటల్ నైపుణ్యాలు నేర్పించాలని చెప్పేసి ఇవి రెండు జత కట్టడం అనేది జరిగింది అలెక్స్ పులిన్ అలెక్స్ పులిన్ వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక ఆటగాడు ఇతను రెండు వేల పదకొండు మరియు రెండు వేల పదమూడులో స్నోబోర్డ్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడం అనేది జరిగింది అలెక్స్ పులిన్ ప్రస్తుతం అలెక్స్ పులిను మృతి చెందడం అనేది జరిగింది అలెక్స్ పులిన్ వచ్చేసి ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఆటగాడు ఇతను రెండు వేల పదకొండు మరియు రెండు వేల పదమూడులో స్నోబోర్డ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడం అనేది జరిగింది అలెక్స్ పులిన్ ఆటగాడు దేశం వచ్చేసి ఆస్ట్రేలియా ఇవి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తున్నవి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి వీలుంటే ఇతరులకు షేర్ చేయండి నేను చెప్పే వీడియోస్ ఇన్ఫర్మేషన్ బాగుందని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒకవేళ తప్పులు దొరికితే దయచేసి కింద కమెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ధన్యవాదములు